అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం. నెల డిసెంబర్ నెల తేదీ 1వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం. తిది అమావాస్య. నక్షత్రం అనురాధ. కర్ణం నాగవ. పక్షం కృష్ణపక్షం. యోగం సుకర్మ. రోజు ఆదివారం. జన్మరాశి వృశ్చిక రాశి. అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం 11:49 నుండి 10:39 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:41 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:05 నుండి 5:23 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:00 నుంచి 1:28 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. డిసెంబర్ నెల 1వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాము. ముందుగా మేషరాశిలో ఉన్న నక్షత్రాలు వచ్చేసి అశ్విని 1, 2, 3, 4 పదములు, వరుణి 1, 2, 3, 4 పదములు, కృత్తిక 1 పదము ఉంటాయి. మేషరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి ఆదివారం నాడు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనటువంటి ఉంటుంది. ఈరోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లేదా చేయొచ్చు కదా, అది మీ సంపాదన శక్తిని పెరుగుపరుస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుండి తప్పిస్తుంది. కేవలం శృతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం అనుకోండి. మీ ప్రియమైన వారి స్నేహాన్ని సన్నిహితులు శంకించకండి. మీరు కుటుంబంలో తగిన వారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది. ఈరోజు కుటుంబంలో మంచి వాతావరణం రూపొందించటకు మీరు ఈ మీ మనసును ప్రశాంతంగా ఉంచుతారు. మీరు భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. చక్కటి డ్రింక్స్ ఈరోజు అంతా కూడా మీరు మీ జీవిత భాగస్వామి కోసం మాత్రమే హ్యాపీగా ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా మీ చక్కని రోజు, మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈరోజు మీకు గురుడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు. కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీకు టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానుకోండి. ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది, కనుక వాటి నుండి పాఠాలు నేర్పించుకోవాలి. ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహ ఉద్యోగులు, మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రులు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. జాగ్రత్త. బలమైన పూనం నిశ్శబ్దం అసాధారణంగా వీరికి మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితిని అయినా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా నేర్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అద్భుతంలో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచన కలవారితో చక్క చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెడ్రాఫ్ ఇంటి నుంచి దూరం చేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత కలిగిన పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకు తీవ్ర విఘాతం కల్పించవచ్చు. ఆర్థికపరమైన కోటు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మిన్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవలసిన రోజు. ఆర్థికపరమైన కోటు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మిన్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు.
మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధి లాభాలను తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసే వారి అపసయం చేయడానికి విషయాలను తలెత్తకుండా దాడి చేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలు గతం పూరించిన కళలలోనూ ఉండుకుపోతున్నారు. మీరు పనులను అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు, కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చు. మీకు ఓ విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. కాస్త గమనించండి. ఈరోజు మీరు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచర్ నుంచి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీ గురించి జాగ్రత్త తీసుకుంటారనుకోండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది, కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆర్థికమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చిపెట్టే కొత్తది ఎంజైటింగ్ పర్సన్ని అనుభవిస్తారు. ప్రపంచంలోని విషయాలను మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు తెగకుండా చూసుకోండి. మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారనే ఆలోచనకే మీ గుండె జోరు పెరిగి ప్రాయం దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా మాట్లాడండి. మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి ప్రకటిస్తుంది. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా పొందండి. దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోటుకి వెళ్ళకండి, దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ట్రేడ్ వర్క్లకి లాభాలు రావడం వల్ల వారి ముఖాలు ఆనందాలు వెల్లివిరుస్తాయి. తెలుసుకోవాలన్న జ్ఞాన విపస్సుకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు వెలుగు తీసుకురా చూడండి. మీ శిక్షణ తప్పకుండా మార్పు వస్తుంది. ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రదర్శింప చేసుకోవచ్చు. పెండింగ్లో ఉన్న ప్రపోజల్లో అమలు జరుగుతాయి. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి. మేషరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. మేషరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి ఈరోజు వారి పూజ మరియు ఆచారాలకు తెలుపు గంధం, గోపిచందంతో పాటు కుంకుమను వినియోగించుకోండి. ధనాన్ని పెంచుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేషరాశి వారికి రేపు అమావాస్య రోజు, అంటే రేపు ఫస్ట్న జరగబోయే విషయాలు